ஸ்டாண்ட் தெற்கு வந்தாங்க. ஆட்டோ ஸ்டாண்ட் தெற்கு வந்து பதரில் தீமூர்த்தி நல்ல காட்டில் வந்தப்ப நீங்கள் தீமூர்த்தி ஆப்ஷன் நிஜர் வச்சு ఆ కొడక నిన్న గొడవ చేసి నా మీద చిప్పడి వచ్చి ఇంత దాని కొట్టామంటానే ఆటో స్టాండ్ దగ్గర దిగి అమ్మ కాళ్ళతో చెవులతో పెట్టి నేను సంపేస్తున్న కొడకని నేను సంపేయిపోగా అక్కడున్న స్థానికులు అర్థం చేశాను. చేసి మీరు ఏదన్నా ఇంటికాడ తెలుసుకొని మీరు ఉద్దయ్యా పాప అనేసి లాగేసి ఆ పోలీస్ స్టేషన్ కొత్త కట్టడం లేక పోలీసులు వస్తారని చెప్పేసి వెళ్ళిపోయారు. గొడవ జరగడానికి కారణము నిన్న మేము చర్చికి వెళ్ళాము. ఆ చర్చి మీది కాదు మాది అని చర్చిలో ఒకటి వచ్చి ఫాస్ట్ కొడుకుని ఫాస్ట్ని తిట్టి ఆ చర్చి తాను పాతం జరుగుతుండగా చర్చి లాగేసి అమ్మని సామాను బయట తీసేసి తాళం వేసింది చర్చికి. తాళం ఎందుకు వేస్తావు? చర్చి గురవారెడ్డి గారు తెచ్చాడు, కలగేరి గురవారెడ్డి గారు తెచ్చాడు, మీదుగా చర్చి అని మేము అనగా ఆ చర్చి నేను పట్టా తెచ్చుకొని ఉన్నాను, నాకంటే మీరు దిక్కు ఉన్నారా, నీ దిక్కును ఒకసారి చెప్పమని లేడీస్ ఎందుకు మేము అలాగే మత నీళ్ళు జుట్టు పుట్టుకుని ఇచ్చాడు మా మాటలు. అమ్మాయిని లాగేటప్పుడు నేను వెళ్ళా, నేను వెళ్ళినందుకు మా మామ మీద ఆడవలసి జరిగింది. అక్కడ జరిగిన గొడవకి నేను ఎస్ఐ గారు వచ్చేసి ఈ గొడవ మీరు కొట్టుకున్నారు కదయ్యా, ఈ చర్చి విషయం మీరు కొట్టుకునేందుకు హాస్పిటల్కి వెళ్ళాము. ఆయన నుంచి అంబులెక్స్కి ఫోన్ చేయడానికి ఫోన్ చేసి ఎక్కించి నన్ను కావాలి హాస్పిటల్కి చేశారు. అక్కడ వాళ్ళు కేసు రాసుకున్నారు, వచ్చారు. నైట్ నేను ఇంకా అక్కడి నుంచి తిరుపతి రిటర్న్ వచ్చేటప్పుడు 9:30 ఇంజిన్ మురికి వచ్చాక ఈరోజు నైట్ ఏం చేశామంటే కత్తులు పట్టుకుని కర్రలు పట్టుకుని ఇల్లు ఇల్లు తిరిగి మా బామర్దానికి వెళ్ళి మా బామర్ద భార్యను కొట్టి భయం పాతులు గురి చేసి ఎవరినైనా సరే చంపేస్తాను, మిమ్మల్ని ఎవరిని బతక నేను చేయను, ఇది నా కొడుకు లాయర్ దగ్గర ఉంటాడు, జడ్జి గుమస్తా పనిచేస్తుంటాడు, మీరు ఏదైనా చేయాలని నేను చూసుకుంటాను, నేను ఇక్కడ కోర్టులో ఉంటాను కాబట్టి మీరు ఎక్కడ ఉంటావు, రాజకీయంగా నువ్వు ఇక్కడ అన్నీ ఉంటావు కాబట్టి ఏదైనా చేసేయండి అని చెప్పేశాడు. ఏదైనా కొడుకు నేను బతకలేను, ఎవరిని బతకలేను అనేసి మా బామర్ది భార్యని ఒక 20 పోయేసి దాడి చేశారు. అప్పుడు నేను ఎస్పీకి ఫోన్ చేయగా ఎస్పీ గారు ఎస్ఐ గారిని పంపించేసి నైట్ అంతా అక్కడ కొట్టుకుండా ప్రొటెక్షన్ ఇచ్చారు కానిస్టేబుల్ ఎస్ఐ గారు అందరూ. ఈరోజు ఉదయం మళ్ళీ 11 ఈరోజు ఏం చేశారంటే మేము ఇందిమూరు పోతున్నాం సార్ అని ఎస్ఐ గారితో చెప్పారు ఏమో, కానీ మేము ఉండే స్థలం కొనుక్కొని ఆటో స్టాండ్ దగ్గర పంపించి నన్ను కొట్టి పడేశారు. నా తృహత పడిపోయినాక స్థానిక వీలుదల లేకదీస్తే అప్పుడు నేను ఇక్కడికి వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను. అవి గొడవంతా కూడా చర్చి గురించి ఆ స్థలం అతను కావాలని ఆక్రమించుకోవటాలు అమ్ముకుంటాం, ఇది కూడా ముందు మించి కొడక పొలాలు అమ్మకము అక్రమంగా తీసుకోవటం చేయటం మా గుట్టుకుండాలో మీరు దయచేసి ఎన్ని దిక్కల పొలాలు అమ్మున్నాడు, ఎంతమంది ఇక్కడ తీసుకున్నాడు, ఏమేమి చేసుకున్నాడు మీరు ఒకసారి చూడండి. దయచేసి ఎమ్మెల్యే డిస్ట్రిక్ట్ కూడా తీసుకెళ్ళాము, కాగల సురేష్ గారు కొడక అతను అసలు ఏమన్నా చెప్పాడు చేశారు. ఈ రోజు అప్పుడు నగాయత్ని తట్టుకోలేక ఊళ్ళో రెడ్డి గారు ఇంకా ఊళ్ళో బీసీలు కానీ ఓసీలు కానీ ప్రతి ఒక్కరిని మీరు ఎంక్వైరీ చేస్తారు కదా, ఏదైనా ఉంటే నాకు ఇసుమడి చిక్స్ చేసినా నేను సిద్ధంగా ఉన్నాను, ఊరు మొత్తం నేను అడగను మొత్తం నగా ఎత్తాను, ప్రతి ఒక్కరిని మొత్తం చేయను, ఉద్యోగం పెట్టేస్తాము, మీకు పింఛన్లు పెట్టేస్తాము, అన్నీ చేస్తాము, నా కాడ కిడ్నీ పేషెంట్ అయితే పింఛన్లు పెట్టేస్తారని చెప్పి నా దగ్గర కూడా డబ్బులు తీసుకుని ఇది చేశారు. దాని గురించి గొడవ అయింది. మళ్ళీ రోడ్లు కాడ ఏదేదో ఒకటి వెలుపుకొని కేసులు పెట్టడం చేయటం ఇదేదండి. పోలీసులు కూడా తమిళ దృష్టికి కానీ మన ముఖ్యులు ప్రస్తావన డిస్ట్రిక్ చేస్తారు, ఈ ఊళ్ళో అగాత్తుంది కొంచెం కాపాడాల్సిందిగా కోరుకుంటున్నాను. ఆ చర్చిని మా అందరికీ ఉండాలని కోరుకుంటున్నాం. చర్చి పాస్టర్ కానీ మాకు కానీ అందరికీ న్యాయం చేసి చూడండి. మండల గ్రామం కొండాపురం మండలం పదర్ల తిమూర్తి అనే వ్యక్తి. మేము ఆదివారం రోజు చర్చికి పోతుంటే మా కుటుంబాన్ని ఆ చర్చిలోకి రానియకుండా మా మీనక దాడికి దిగాడు. ఆ దాడికి దిగితే ఆ దాడిలో నాకు మా భార్యకి మా అన్నకి మా పెద్దన్నకి గాయాలైనవి. మేము కావాలి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాము. ఆడ కూడా అట్నే దాడి చేసేదానికి దిగారు. ఆడ తట్టుకోలేక చిన్నంగా మేము ఇంజమూరు వస్తున్నాం. ఇంజమూరు వచ్చే సమయంలో మేము ఇంటికి రాలేదని మాకు అప్పటికే 15 టైము. మా పెద్దన్న బామర్ది కొండలరావు వాళ్ళ ఇంటి మీదకి పోయి కృష్ణమైన అమ్మాయిని ఆ అమ్మాయిని పుట్టుకొని 15 కలిసి ఆ అమ్మాయిని కుట్టారు రాత్రి. ఆ విషయం తెలిసి మేము ఆటో మాట్లాడుకుని కూడా రాత్రి ఇక్కడే ఉన్నాము. ఉదయం 7:30 మేము లేచి ఊరికి పోయే సమయాన నేను అటు బాత్రూమ్కి వెళ్ళాను, వీళ్ళిద్దరు ఒంటరిగా జిక్కారు, వాళ్ళు కాపు కాసి కారులో నుంచి రావటం, వాళ్ళిద్దరు మాంతంగా కొట్టారు. మా అన్నకి మొదలు డయాలసిక్స్ 5 కిడ్నీ ప్రాబ్లం ఉంది, అతను వెళ్ళలేడు, తోసి అతను మాంతంగా కొట్టి నా కొడకలారా మిమ్మల్ని మేము చంపేస్తాం, ఎక్కడికి పోయినా సరే మీరు ఏ పోలీసు వాళ్ళకి ఏ కేసు పెట్టినా సరే మిమ్మల్ని మాత్రం వదలం, మీ ఫ్యామిలీని మాత్రం లేకుండా చేస్తాం అని అన్నారు. ఇదిగో కొడవలు తీసుకొని నాకు కూడా ఇదిగో ఇక్కడ పోసి ఈ మెడ మీద రోకలు బండి తీసుకొని ఈ పక్క కొట్టారు. ఈ మెడ కూడా ఇప్పటికి కూడా తిరగనిస్తలేదు. దయచేసి ఇది పెద్దవాళ్ళకి పోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను.
పేరు పదర్ల మాధవ గొట్టిగొండల గ్రామం కొండాపురం మండలం సార్ మాకు ఈ పదర్ల త్రిమూర్తి అని ఆ తర్వాత నతానేలు తర్వాత నతానేలు ఇసాకు తర్వాత దేవమ్మ వీరంతా సచివాలయంకి వచ్చి అంతకుముందు మాకు డప్పు కళాకారులు పింఛను ఇప్పిస్తామని చెప్పి త్రిమూర్తి గారు నా దగ్గర 25,000 లంచం తీసుకొని ఆ లంచం గురించి ఎన్నిసార్లు అడిగినా ఏమి నాకు డప్పు కళాకారులు పింఛను ఇవ్వలేదు నువ్వు ఎప్పుడు ఇప్పిస్తావని అని అడగంగా ఇంకా నీకు పింఛను రాదని చెప్పి అతను పింఛను తెచ్చుకోవడం జరుగుతుంది. ఈ పింఛను తెచ్చుకునే కార్యక్రమంలో ఒక 2-3 ఏళ్ళు జరిగిన తర్వాత మొన్న ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత డప్పు కళాకారుల పింఛను గురించి మళ్ళీ అడగగా నా కొడక నీకు ఇచ్చేది ఎందిరా అని చెప్పి అన్నారు. మా బూతులు నానాబోతులు తిట్టి మా గ్రామస్తులు అందరూ కలిసి కూడా అతను ఒక త్రిమూర్తికి పింఛను రానియమో అందుకని అందరం సంతకాలు పెడదామని చెప్పి గ్రామస్తులు అందరూ సంతకాలు పెట్టడం జరిగింది. అందులో నేను పెట్టాను. అయితే సచివాలయం సెక్రటరీ గారు నోటీసులు అందరికి జారీ చేశారు, మీరు రేపు సచివాలయం దగ్గరికి 11 గంటలకి హాజరు కావాలనగా మేము అప్పటికి సెక్రటరీ గారికి చెప్పాము, సార్ త్రిమూర్తి గారు అతను అలివిగా నాయవాడు, ఆ మనిషి మనుషుల మీద దాడి చేస్తారు, చంపేస్తామని బెదిరిస్తున్నారు, మీరు అందరికీ ఒకేసారి నోటీసులు ఇచ్చినారు, మీరు పోలీసు వారిని పెట్టండి అని ఉదయం 7:30కి చెప్పినా కూడా అతను నిర్మించుకోకుండా వాళ్ళకి ఇచ్చిన డబ్బులు వాళ్ళు త్రిమూర్తి గారు ఇచ్చే డబ్బులకి లాలుచిపడి అతను మమ్మల్ని సేమ్ అదే టైంకి మీరు ఖచ్చితంగా రావాలా లేకపోతే కుదరదనగా మేము 11 గంటలకి సచివాలయం వెళ్ళాము. సచివాలయం వెళితే సేమ్ నేను చెప్పిన ప్రకారమే ఖచ్చితంగా వాళ్ళు నా మీద దాడి చేసి నతానేలు దేవమ్మ త్రిమూర్తి ఇసాకు వీరందరూ కలిసి నా మీద ఒకసారిగా దాడి చేసి కాళ్ళతో చేతులతో తన్నారు. అది మేము ఆల్రెడీ ఆడియో కూడా రికార్డు చేశాము, అది కూడా మీడియా వారికి తెలియపరుస్తాము. అలాగే నిన్న సుమారు 11 గంటల సమయంలో హజరత్తు దస్తగిరి వీరందరూ కలిసి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చర్చికి వెళ్ళగా 11 గంటల సమయంలో త్రిమూర్తి వారు వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కలిసి నతానేలు దేవమ్మ జయమ్మ ఆ తర్వాత బేబీ చిన్నమ్మి అనే వాళ్ళు మొత్తం ఒకసారిగా చర్చిలోకి పోయి కలబడి కొట్టినారు, కొట్టి చంపబోయినారు. రోజు ప్రతిరోజు మా మీదకి దాడికి దిగడం, మిమ్మల్ని చంపేసి నా కొడక మీకెవరు వస్తారా దిక్కు ఏ నా కొడుకులకు చెప్పుకోకపోండి, మాకందరం నా దగ్గర ఉన్నారు, నా చేతిలో నాకు రాజకీయం పలుకుబడి ఉంది, నా పోలీసు వారు కూడా నా పక్కనే ఉన్నారు అని ఒకే మాదిరిగా బెదిరియడం. సార్ ఎస్ఐ గారికి ఎన్ని పర్యాయములు చెప్పినా మేము కేసు పెట్టినా కూడా ఆ సార్ గారు కేసు గురించి అసలు పట్టించుకోలేదు, అడిగితే ఏమయ్యా వాళ్ళు ఉంటారు మీరు ఉంటారు మేమేం చేసాము అని ఎస్ఐ గారు చెప్పడం జరుగుతుంది. రాత్రి కూడా అంబులెన్స్లో వెళ్ళి మేము అక్కడ చూపించుకొని ఏరే హాస్పిటల్లో ఇంటికి వచ్చినాం. వచ్చిన తర్వాత ఎస్ఐ గారికి మళ్ళీ ఫోన్ చేశాం, ఫోన్ చేస్తే ఎందుకయ్యా ఫోన్ చేసేది ఏం జరగదన్నాడు. అన్న తర్వాత కూడా సార్ మాకు ప్రాణహాని ఉంది, ఆయన ఎక్కడ పడితే అక్కడ మిమ్మల్ని చంపేస్తామని బెదిరిస్తుండు, హాస్పిటల్లో కూడా బెదిరించడం జరిగింది, నా కొడకల్లారా బయటకు రండి మిమ్మల్ని ఇప్పుడు చంపేస్తా మీకు దిక్కెవరని త్రిమూర్తి గారు దేవమ్మ నతానేయులు అలాగే జకరయ్య అలియాస్ తిరుమలయ్య వీరందరూ కలిసి ఒక్కసారిగా తగుకు రావడం జరిగింది. ఆ తర్వాత మేము రాత్రి తిరిగి బస్సులో ఇంజమూరు వచ్చాము, బస్టాండ్ దగ్గర పడుకొని అప్పుడు కూడా ఇంటికి పోదాం అనుకునేసరికి ఆటోలు లేవు, ఆటోలు లేకపోయేసరికి మేము ఇంటికి ఫోన్ చేయగా అయ్యా మీరు రావద్దని మా వాళ్ళందరూ వాళ్ళు త్రిమూర్తి వాళ్ళు కత్తులు కర్రలతో ఇంటింటూ ఇల్లు పరిశీలిస్తున్నారు, వాళ్ళు వస్తే మిమ్మల్ని చంపేస్తామంటున్నారు, మీరెవరు ఇంటికి రావద్దు అనేసరికి మేము బస్టాండ్లో పండుకోవడం హజరత్తు నేను బస్టాండ్లో పడుకున్నాము. పడుకొని ఉదయం ఆటోకి సుమారు 7 గంటల సమయంలో ఆటోకు రాదామని వాటర్ ట్యాంకర్ దగ్గరకు వచ్చాము. ఆ వాటర్ ట్యాంకర్ దగ్గరకు వచ్చేసరికి త్రిమూర్తి నతానేల్ అలాగే తిరుమలయ్య అలియాస్ జక్రయ్య వీళ్ళందరూ ఒక్కసారిగా కారులో నుంచి వచ్చి మాపై చంపడానికి దిగారు. దిగంగా నేను అలా ఒకేసారి నెట్టేసి నేను వెళ్ళాను, వెళ్ళేటప్పటికి పారిపోయాను, పారిపోయినప్పుడు హజరత్ అనే అబ్బాయి అక్కడే ఉన్నాడు, ఆ అబ్బాయిని కర్రలతో కాళ్ళతో కొట్టి అతన్ని నా కొడక చంపేస్తా, ఆ నా కొడుకు ఎట్టుపోయిండు వాడిని నిన్ను చంపేస్తా, ఇంటికి వస్తాడు రాని నా కొడకలారా మీ అందు చూస్తా మీకే నా కొడుకు వస్తాడు నేను అందరినీ నా చేతిలో ఉండాలని చెప్పి అతను భయభ్రాంతులు గురి చేసి మమ్మల్ని చంపేస్తారు సార్ మాకు ప్రాణహాని ఉంది, ఎస్పీ గారు సార్కి ఫోన్ చేశాను, డిఎస్పి సార్కి ఫోన్ చేశాను, అలాగే ఎస్ఐ గారు కూడా రాత్రి అక్కడ ఉండి కూడా ఆ త్రిమూర్తి గారి ఇంటి దగ్గరే ఉండి మేము 4-5 రోజులైంది కేసు కంప్లీట్ ఇచ్చి సచివాలయంలో నా మీద గొడవకు దిగినప్పుడు అసలు ఆ గొడవ జరిగి ఇప్పటికీ వారమవుతుంటే ఆ కేసు గురించి పట్టించుకోలేదు, ఇలా చేయబట్టి మాకు రక్షణ జరుగుద్దని మేము అనుకుంటే రక్షణ కాకుండా మాకు వాళ్ళే సలహాలు ఇచ్చి మాకు ప్రాణహాని మా ప్రాణాల మీద తెస్తున్నారు, ఇలాగ రక్షణ మేము రక్షించకుండా ఈ రకంగా చేస్తే పేద ప్రజలు కావచ్చు మేము కావచ్చు ఇంకా అసలు తెలియని వాళ్ళు ఖచ్చితంగా ప్రాణాలు తీసుకోవడం జరుగుతుందని మాకు మా ప్రాణాలను కాపాడాలని మేము తెలియజేసుకుంటున్నాం.